వెల్కమ్ టు మహా ఎనాలిసిస్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన దళిత సమస్యలపై అఖిలపక్ష సమావేశానికి బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు గారు అటెండ్ అవడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాకబుట్టిస్తోంది. ఒకవైపు పార్టీ బాయ్కట్ అంటున్న మోత్కుపల్లి గారు ఆ సమావేశానికి ఎందుకు అటెండ్ అవ్వాల్సిన వచ్చింది, తన ప్రధాన ఉద్దేశం ఏంటి, దాంతోపాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా అనేక పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి, తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఇదే అంశాన్ని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి టీడీపీ పార్టీ వ్యవస్థాపించినప్పటి నుంచి కూడా టీడీపీ నుంచి అనేక మంత్రి పదవులు కానీ అన్నీ చూసి ఈరోజు బీజేపీలో ఉన్న మోత్కుపల్లి నరసింహులు గారు మన ముందున్నారు. నరసింహులు గారు నమస్తే. చెప్పండి, నిన్న దళితుల సమావేశానికి దళిత సమస్యల మీద ఒకవైపు పార్టీ బాయ్కట్ చేసింది, మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, ఒక పార్టీ అసలు వ్యవస్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నారు, పార్టీ సిద్ధాంతాలు పార్టీ రూల్స్ అన్నీ తెలిసి మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది పార్టీ వద్దంటున్నా? ముఖ్యంగా నేను ఒక సీనియర్ దళిత నాయకుడిగా విద్యార్థి దశ నుంచి నా పోరాటం వల్ల ఈ అట్రాసిటీస్ మీద, ఈ అణగారిన వర్గాలకు జరిగేటువంటి అన్యాయాల మీద నా పోరాటం జరిగింది. నేనేమి ఎక్కడ సుఖపడ్డది ఏం లేదు. ఏదో అప్పుడు ఎన్టీ రామారావు గారు కొద్ది కాలం ఆయన ఇచ్చినటువంటి అవకాశం తప్ప నేను అదనంగా ఎక్కడ కూడా పొందినటువంటిది ఏమి లేదు. అయినప్పటికీ ఆ వర్గాల కోసమే నా జీవితాన్ని అంకితం చేసి నేను పనిచేస్తున్నా, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నా. అసలు నాకంటూ ఈ రాష్ట్రంలో ఒక ప్లేస్ ఉంది, మరి ఈ పరిస్థితులలో మరి ప్రత్యేకంగా మరి చంద్రశేఖరరావు గారు నాకు ఫోన్ చేసి అన్నా ఒక మంచి కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం, మీరు వచ్చి ఆశీర్వదించండి, రెండోది మీ సలహాలు ఇవ్వండి, ఏ విధంగా చేస్తే బాగుంటుందో చెప్పండి, రండి అని చెప్పిన తర్వాత ఒక దళిత నాయకుడిగా మరి నేను కాక ఎవరు పోతారు అక్కడ, ఒకటి నేను ఒక్కడనే పోలేదు. భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ కూడా బైకాట్ చేసింది, అయినా భట్టి విక్రమార్క గారు వచ్చారు, సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. మరి ఎవరమైనా కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ అనేటువంటిది దళితులకు అసలు దగ్గర లేనటువంటి పార్టీ అనేది ఒక ముద్ర ఉంది. ఆ ముద్రను తొలగించడానికే మేము పార్టీలోకి వచ్చాం. మరి వచ్చిన తర్వాత ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, నాతో చర్చించాల్సిన అవసరం ఉంది. నాతో చర్చించలేవారు. నేను ఫోన్ చేసి సంజయ్ గారికి మా అధ్యక్షుడికి చెప్పాను, ఇవాళ నాకు ఇన్విటేషన్ పంపారు ముఖ్యమంత్రి గారు, మరి మీరు ఆలోచన చేయండి, నిర్ణయం జాగ్రత్తగా చేయమని చెప్తే బైకాట్ అనేటువంటిది చెప్పారు. నేను అనుకోవటం ఏంటంటే సంజయ్ గారిని కూడా కొంతమంది మిస్గైడ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యాపారులు బయలుదేరినారు, వాళ్ళు రాజకీయ ఎత్తుగడలు తెలియవు, రాజకీయాలు తెలియదు, వ్యాపారమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళు సంజయ్ గారిని మిస్గైడ్ చేసినారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. నేనేం బిజినెస్దారుని కాదు, నేను ఎక్కడ ఏదో లాలుచిపడి బతికేటోని కాదు. అరే నాతో సంప్రదించాలి, నా ఆలోచన విధానాన్ని పార్టీ టేకప్ చేయాలి, అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంది, లేకపోతే పార్టీకి భవిష్యత్తు లేదు ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. నేను ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేస్తున్నాం, మీరు రండి మీ సలహాలు ఇవ్వమని అడిగితే మరి ఆ మీటింగ్ కూడా పోకుండా మనం ఏం చేస్తాం చెప్పండి. 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తానన్న ముఖ్యమంత్రి అయితే చంద్రశేఖరరావు గారు, గతంలో ఏం చేసిండు, అది చేయలేదు ఇది చేయలేదు, అది ఇప్పుడు చేస్తా అంటుండు కదా, ఇప్పుడు చేస్తా అంటున్నాడు, చేస్తా అన్నదాన్ని మనం ఆహ్వానించాలి ప్రతిపక్ష పార్టీగా. రెండోది రేపు పొద్దున చెయ్యలేదు, చేయడానికి ప్రజలు తీర్పియడానికి ప్రజలు ఉన్నారు కదా, తర్వాత ప్రతిపక్ష పార్టీలుగా మనం ముందు ఉండాలి, తప్పలేదు. కానీ అసలు స్కీములు వినకుండా జరిగిన అన్యాయాలు ఏమున్నాయో ఇప్పటిదాకా వాటి అన్నింటిని ప్రభుత్వ దృష్టికి తీయకుండా మనం ఇంట్లోనే ఉండాలంటే అది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఒకటి నిజంగా మనం పోకుండా ఉంటే దళిత వ్యతిరేకమైన పార్టీ బీజేపీ అని ఇంకో ముద్ర వేసుకునే అవకాశమే తప్ప మరొకటి కాదు. కాబట్టి రాబోయే కాలంలో జరగనున్న ప్రమాదం నుంచి తప్పించాలి, దళిత వ్యతిరేకమైన ముద్ర నుంచి తప్పించడానికి నేను ముందుకు పోయాను తప్ప మరొకటి కాదు. ఎందుకంటే అలా ఉన్నోళ్ళు మా బీజేపీ పార్టీలో కూడా అంత లోతులు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ రాష్ట్రంలో అంటారా దేశం మొత్తం? అలాగే రాష్ట్రం సంగతే, దేశంలో మా నేడు మోడీ గారు ఆయనకు కుటుంబమే నా భారతదేశమే నా కుటుంబం అని ఆయన ఉన్నటువంటి పరిస్థితి, అటువంటి నాయకుని నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం, అది వేరే అభిప్రాయం లేదు. కాబట్టి
ఈ పరిస్థితులలో సంజయ్ గారిని ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళు డెసిషన్ చేసి ఆయనకు చెప్పినారు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. పాపం ఆయన కొంచెం బాగానే ఆలోచిస్తాడు ఏదైనా విషయం అంటే. ఏదైనా కానీ మొత్తానికి నేను బీజేపీ పార్టీని రక్షించినటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. ప్రమాదం నుంచి రక్షించే ఒక మాటలో చెప్పాలంటే అసలే దళితులకు దూరంగా ఉంటుంది పార్టీ అనే ఒక అభిప్రాయం సరి అయింది కాదు అని చెప్పడానికి నేను నేను పోవడం వల్ల కొంత ఉపయోగపడ్డది. కానీ ఇకపోతే అసలు భారతదేశంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి. ఎప్పుడైనా దళితులకు భిక్షమేసినట్టుగా బర్రెనిస్తాము గొర్రెనిస్తామనే తప్ప అసలు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళే నిర్ణయం చేసుకునేటువంటి అవకాశాన్ని ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. నిన్న ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన నన్ను అడిగాడు అన్న ఈ స్కీమ్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నీ అభిప్రాయం. నేను అన్న రైతు బంధులాగా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి పోవాలని చెప్పాను. ఆయన క్లియర్గా ఎస్ అన్న చెప్పింది కరెక్ట్, డైరెక్ట్గా ఖాతాలోకి పంపిద్దాం. నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఇప్పుడు వాళ్ళకి 10 లక్షలు పంపిస్తే నిర్ణయాలు మనం చేసి వాళ్ళ మీద రుద్దొద్దు. ఆయన బడ్జెట్ ఆయన ఎట్లా డిసైడ్ చేసుకుంటాడని ఆయన కుదిలేసి ఆయన ఏది రూపకల్పన చేసుకుంటాడో దాన్ని అమలు చేసేందుకు గవర్నమెంట్ యంత్రాంగం ఉండాలని చెప్పాను. నేను అదే చెప్పాడు, ఆయన అదే చెప్పాడు. అది ఎంత గొప్ప విషయం అండి, ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దళితులకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని నిర్ణయం, అది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అంటే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చెయ్యని ఒక సాహసమైన దళితుల కోసం కేసీఆర్ గారు చరిత్రలోనే ఫస్ట్ టైం చేశాడు. చరిత్రలో నిలబడిపోతాడు ఆయన కనుక అది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చరిత్రలో నిలబడిపోతాడు తప్పకుండా. కానీ అది ఇంప్లిమెంట్ చేయాలనేదే నా అభిప్రాయం. ఎన్ని లక్షల కోట్లైనా నేను పెడతానని చెప్పాడు, ఎంతమందికైనా సహాయం చేస్తానని చెప్పాడు. అది చాలా గొప్ప విషయం కదండి. అది ఇప్పుడు ఫస్ట్ మనం స్కీమ్ని ఇన్వైట్ చేస్తే ఆ తర్వాత ఇక్కడ తప్పులు జరిగితే మనం అడగడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అంత మంచిది. 10 గంటలు ప్రతి గంటలు మేమందరం ఒకరొకరం అర్ధగంట మాట్లాడినా కూడా విన్నాడు, మేము మాట్లాడిన దానికి సమాధానాలు కూడా ఇచ్చాడు. రెండోది పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరితోని కూడా మాట్లాడించాడు. 10 గంటలు కేవలం దళితులకు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి మంజూరులలో 15% వాళ్లకు కేటాయించాలని చెప్పాడు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ ప్రమోషన్లు వెంటనే 10 రోజులలో ఇవ్వాలని చెప్పాడు. బ్యాక్లాగ్ పోస్టుల గురించి కూడా మేము అడిగాము. 3 ఎకరాల భూమి గురించి కూడా నేను అడిగాను. అదేవిధంగా ఇండ్ల గురించి కూడా నేను అడిగాను. ఏదేమైనా ముఖ్యంగా ఈ ఏంది మన సివిల్ సర్వీసెస్ వాళ్ళు రాసుకోవడానికి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పాడు. మీరు ఇప్పుడు ఈ రాజకీయాలు చూసిన వాళ్ళు కాదు, ఒక మంచి తెలంగాణలోనే సామాజిక విప్లవం తీసుకొచ్చిందన్న పేరున్న ఒక పార్టీ నుంచి ఆ పార్టీ వ్యవస్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రాజకీయ పార్టీలు కానీ స్ట్రక్చర్స్ కానీ అన్నీ చూశారు. చూసి మనం ఉన్న ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి విరుద్ధంగా మనం వెళ్ళడం అనేది సరే, అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి, దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఒక మాట చెప్తాను మీకు. పార్టీలో ఒక కాన్సెప్ట్తోని పనిచేయగలిగితేనే పార్టీ కూడా అభివృద్ధి చెందుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను, అసలు భారతీయ జనతా పార్టీ అనేటువంటిది దళితుల విషయంలో దళితులు దూరంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో లేరు, దాన్ని ఇష్టపడరు అనేటువంటి అభిప్రాయం బయట ఉంది, చర్చల్లో ఉంది. అటువంటి టైంలో మనం తీసుకోవాల్సిన చర్చ ఎట్లుండాలి, ఎటువంటి నిర్ణయం ఎట్లా ఉండాలి, అది ఒకటి. రెండోది నన్ను సంప్రదించాలి. నన్ను సంప్రదించకపోతే అది ఎంత పెద్ద నేరం అది. నేను ఈ రాష్ట్రానికే లీడర్ని, మీరు నన్ను సంప్రదించకుండా దళితుల విషయం మీరే నిర్ణయం చేస్తే మీకేమేది అసలు మీకు తెలుసా తెలియదా అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అటువంటిప్పుడు నేను ఎవరికో భయపడి నేను ఒక నా దళితుల కోసం ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని కనీసం ఆ మంచి పనిని సంతోషంగా వెల్కమ్ చేస్తూనే జరగబోయే ప్రమాదాలు ఇంతకుముందు జరిగిన విషయాలు అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం నాకు దొరికినప్పుడు అది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మాట్లాడాను కూడా నేను ఒక్కని లేను. వీరభద్రం గారు ఉన్నారు, మీరు అడగండి. బట్టి విక్రమార్క గారు అడగండి. తర్వాత వెంకటరెడ్డి గారు ఉండు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, మీరు అడగండి నేను మాట్లాడాను అనేదో. కాకపోతే ఏమంటామంటే అసలు
పార్టీ బీజేపీ పార్టీ అనేది దళిత వర్గాలు దళిత వర్గాల నాయకులను కూడా గౌరవించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఈరోజు మోత్కుపల్లి గారు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఏదైనా ఒక నిర్ణయం సరిగా తీసుకోలేదు, అది ప్రజలకు వ్యతిరేకంగా ఉంది, లేదంటే అది అంత మంచి నిర్ణయం కాదనుకున్నప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చే ప్రశ్నిస్తారని విభేదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను నా కొరకు నేను బతకడం లేదు. ఎందుకు ఇవాళ నా జీవితం అనేది ఎకనామికల్గా ఎన్నో కష్టాలు ఉన్నాయి మాకు విన్నారా, ఎందుకు ఆ స్థితిలో నేను బతకాల్సి వస్తుంది? ఎందుకు బతకనా అంటే లీడర్ అంటే ఎట్లా ఉండాలనో ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పాడు నాకు, నీకు ఎంత పెద్ద ప్రోత్సాహం అయినా నేను కల్పిస్తా కానీ నువ్వు నిజాయితీగా ఉండాలి తమ్ముడు అనే మాట చెప్పాడు. నా మ్యారేజ్కి వచ్చాడు, నా మ్యారేజ్ ముహూర్తం పెట్టాడు, ఆయన మ్యారేజ్ డిన్నర్ ఇచ్చాడు, నన్ను ఎంతో గౌరవించాడు. అటువంటి పెద్ద మనిషి చెప్పినటువంటి మాట నా మనసులో అది ఉన్నది కాబట్టి నేను ఇప్పటికి కూడా ఆయన వర్ధంతి జయంతిలకు కూడా నేను ఒక్కనే పోయి వస్తూ ఉంటాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే విలువగలిగిన మనుషులను మీరు వాళ్ళ విలువను గుర్తించకపోతే విలువగలిగిన మనిషి ఏం చేయాలో అదే చేస్తాడు. అర్థమైందా? విలువగలిగిన మనిషి ప్రశ్నిస్తాడు అంతే కదా, పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు. కాబట్టి పార్టీని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే కదా పార్టీలోకి వచ్చాం. నా 30 ఏళ్ళ ఎమ్మెల్యేగిరి, 40 సంవత్సరాల రాజకీయము, ఈ అంతా మరి పార్టీకి ఉపయోగం చేద్దామనే కదా నేను వచ్చింది. కాబట్టి నాకు రెస్పెక్ట్ లేకుండా ఆ వర్గాల కోసం ఆలోచించే వ్యక్తుల్ని పక్కన పెట్టి నిర్ణయాలు మరి రాజకీయ అవగాహన లేని వాళ్ళు ఎవరన్నా చేస్తే చాలా తప్పు. అది నాకు తెలిసినంతవరకు సంజయ్ గారిని మిస్గైడ్ చేసిండ్రు కొంతమంది అనేది నాకున్న అభిప్రాయం. ఆయన మంచోడే, చాలాసార్లు నాతో మాట్లాడతాడు, కానీ ఈ విషయంలో కొంతకాలంగా మరి ఎందుకో ఆయన సరి అయినటువంటి ఆలోచన. ఎవరంటే అలా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికెరికే ఇంతకుముందు చెప్పాను కదా కొంతమంది వ్యాపారులు మా పార్టీలో చేరారని. చేరిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు ఓవరాల్గా ఇటు కేసీఆర్ గారి పరిపాలన, అదేవిధంగా ఇటు బీజేపీ ఒక రకంగా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయమే బీజేపీ అననే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాంటప్పుడు టీఆర్ఎస్ పట్ల మీ వైఖరి ఎలా ఉంటుంది? నేను బీజేపీ పార్టీ, నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నా, రేపు అధికారంలో రావాలని కోరుకుంటాను నేను. కానీ ఎట్ ద సేమ్ టైం మనము కాన్సెప్ట్ ఏముండాలంటే పేదల పక్షాన ఉండాలి. రాజకీయాలు చేసే దేని కొరకంటే పేదల పక్షాన పనిచేయటానికే తప్ప పేదలకు వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఏ పార్టీ ఉండరాదు, బీజేపీ అంతకంటే ఉండరాదు. ఎందుకంటే రేపు మళ్ళీ మీరు అది మనం అధికారం రావాలనుకుంటే ఏ వర్గాలు ఓట్లు వేసి తగ్గిస్తాం, అది అవన్నీ అవసరం. ఏ వర్గ ఎస్సీలు అవసరం, బలహీన వర్గాలు అవసరం, పేద వర్గాలు అవసరం. వాళ్ళ పక్షాన పార్టీ నిలబడుతుంది అనే ఒక అభిప్రాయాన్ని కనుక మనం తెచ్చుకోలేకపోతే కష్టమవుతుంది. కాబట్టి నేను నిన్న వాస్తవంగా పార్టీ ఇమేజ్ పెంచాను, పార్టీని కాపాడా. నేను నిన్న ఇవ్వకపోతే అసలు బీజేపీ అనేది దళితులకు వ్యతిరేకమైన పార్టీ అని ఒక ముద్ర పడేది, దానివల్ల నష్టపోయేవాళ్ళం. ఓవరాల్గా తెలంగాణ రాజకీయాలను మీరు ఎలా చూస్తున్నారు ఈరోజు? తెలంగాణ రాజకీయాలు ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఆంధ్ర అనే సమస్య కంటే ఇవాళ వ్యాపారులు డబ్బున్నోళ్ళు రాజకీయాల్లో చలామణి అవుతారు, అది ఏ పార్టీ అన్నా కావచ్చు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. నైతిక విలువలు లేవు. అందరూ కూడా డబ్బు ఉంటే చాలు, మనం ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు అనే అభిప్రాయం తప్ప, డబ్బు కోసం తపన తప్ప వ్యవస్థ కోసం తపన చేసే లీడర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నేను నిన్న కేసీఆర్ దృష్టి కూడా తెచ్చా, మీరు పేద ప్రజలకు పనిచేసేటువంటి అవకాశం మీకు వచ్చింది, మీరు ఈ ఆలోచన చేయటం అనేటువంటిది అది ఒక అదృష్టంగా భావించి మీరు చేయగలిగితే ప్రజల హృదయాల్లో మీరు ఉంటారు అనే అభిప్రాయాన్ని కూడా నేను చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే అసలు లీడర్షిప్లో మార్పు వస్తే అంతటా మార్పు వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఒక్కడు 10 గంటల మీటింగ్ పెట్టగలిగిన వేరులు పెట్టగలుగుతారా? ఉంటారా? అసలు వస్తే ఎవడని వస్తాడా? రాడు కదా. ఆయనకు ఆ శక్తి ప్రజలిచ్చారు, ఆయన మీటింగ్ పెట్టాడు, ఆ మీటింగ్ 10 గంటలైనా నడిచింది. దాన్ని ఒక హిస్టారికల్గా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. లేదంటే ప్రజలు తప్పకుండా నిర్ణయం చేస్తారు, ఆ రకమైన నిర్ణయములు ఎవరైనా బాధ్యత వహించాల్సిందే. రైట్. మా మోత్కుపల్లి గారు, సరే తెలంగాణ ఇది పక్కన పెడితే, మీరు ఫస్ట్ చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు, చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఈరోజు తెలుగుదేశం పార్టీని చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా బాధిస్తుంది. ఇవాళ మేమంతా చెల్లా చెదరై సొంత ఇంటి ఇల్లు కూలిపోతే
ఏ రకంగా చెల్లా చెదరై గడప గడపకు పోతారో అదే పరిస్థితి ఇవాళ పరిస్థితి వచ్చింది. నాయకులకు నమ్ముకొని ఉన్న నాయకులకు వచ్చిన పరిస్థితి చెప్తున్నా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎన్టీ రామారావు గారు ఎంతో ప్రేమతో పార్టీని పెట్టి వందలాది మందిని వేలాది మంది నాయకులను చేసినటువంటి పార్టీ, అటువంటి పార్టీ ఇవాళ కనుమరుగైపోయే పరిస్థితి వస్తుందని నేను ముందే చెప్పాను. ఆ రోజు నా మీద చాలా బాధపడ్డారు. కానీ ఇవాళ ఏం జరిగింది చెప్పండి. తెలంగాణలో కనుక మేము చెప్పిన మాటలు వినగలిగితే ఆ పార్టీని వీడవలసిన అవసరమే లేదు. విన్నరా? మరి అటువంటి పార్టీ ఇవాళ తెలంగాణలో లేకుండా పోవటం కారణమేందో అందరికి తెలిసినటువంటి విషయమే. దురదృష్టం, ఆ పరిస్థితి రావటం చాలా బాధాకరం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో బలంగా లేకపోవడం అనేది రాజకీయాల్లో ఆ ప్రభావం కనిపిస్తుందంటారా? లేదు అనే అభిప్రాయం వచ్చింది. ఆల్టర్నేటివ్గా ఇవాళ మరి ఎవరు ఎమర్జ్ అవుతారు అనేటువంటిది ఇక ఇప్పుడున్న పరిస్థితులలోనైతే బీజేపీ ముందుంది. బీజేపీ ముందున్నది, రేపు భవిష్యత్తులో మంచిగా పనిచేసుకుంటే అధికారంలోకి వచ్చే పార్టీ. ఎక్కువ మంది మీ తరం నాయకులు అందరూ కూడా, ఎందుకంటే కేసీఆర్ గారు కూడా మీరందరూ కూడా కలిసి ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు కాబట్టి అందరూ కూడా టీఆర్ఎస్ వైపు వెళ్తే మీరు ఎందుకు అటు వెళ్ళలేకపోయారు? ఇక సరే, వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ నాకు మంచి స్నేహితుడు. కేసీఆర్ నేను నిన్న కూడా ఆయన చెప్పాడు, మేమిద్దరం కలిసి ఒకటే ఇంట్లో ఉన్నట్టున్నాం, మేము మంచి స్నేహితులం అనే మాట కూడా చెప్పాడు. కానీ ఇంక పార్టీ కోసం ఆ రోజు నేను కొంచెం తెగింపుతో మాట్లాడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీని కాపాడేటందుకు ఆ జెండా నిలబడటానికి చంద్రబాబు నాయుడు, మరి ఆయన కూడా ఆ రోజుల్లో నా సహకారం కావాలని కోరిన దాని మీద నేను చాలా గట్టిగా వ్యతిరేకించటం జరిగింది. ఏదేమైనా సరే, మరి గ్యాప్ పెరిగింది, ఎవరి పనుల మీద వాళ్ళ ఉన్నాం అంతవరకే. నాకన్నా నా జీవితంలో నేను ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం నాకు. నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, సరే ప్రభుత్వాన్ని ఏలే అవకాశం లేదంటే ప్రజల కోసం పనిచేసే అవకాశం ఆయనకు వచ్చింది. ఆయన నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలే కనుక అమలు చేయగలిగితే ఆయనకు మంచి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి, ప్రజల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది నా మనసులో ఉన్నటువంటి. రాజకీయాలు స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం కోల్పోయింది. ఈరోజు అక్కడ పరిస్థితి అంటే భవిష్యత్తులో ఎప్పటికైనా వస్తుందని మీరు ఆశిస్తున్నారా? తప్పు తప్పని తెలిసినా దాన్ని ఒప్పుకునే స్థితిలో ఉండాలి లీడర్లు. వినరా? కాబట్టి ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు మరి రెండు చోట్ల కూడా పార్టీ పోయింది. మరి అది ఇక్కడైతే సాధ్యం కాదు, అక్కడైతే ఆల్టర్నేటివ్గా అక్కడ ఉంటుందని అనేటువంటి అభిప్రాయం ఉన్నా, ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా అక్కడ చాలా ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఏం జరుగుతుందనేది కాలం నిర్ణయం చేస్తుంది. మనం ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేము, ఎందుకంటే టైం చాలా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూస్తే అక్కడ రాజధాని చూసాం, మూడు రాజధానులు అని చెప్పి ఇలాంటి నిర్ణయాలు అక్కడ ప్రజలు చేస్తున్న ఉద్యమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం, మీకేమనిపిస్తుంది? లేదు అంటే జగన్ దాంట్లో కసి కనబడుతుంది. ఒక కులం మీద లేకపోతే ఆ ప్రాంతం మీద ఒక కసి కనపడుతూ ఉంది. అది లీడర్కు ఉండాల్సిన లక్షణంగా. ఉదాహరణకి నిన్న కాక మొన్న తమిళనాడులో స్టాలిన్ ఈవెన్ జయలలితకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదో విగ్రహమా లేకపోతే పథకాలు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఆ విగ్రహాన్ని కూడా దండేసినట్టుగానే ఏదో మధ్యకాలంలో చూశాను. ప్రతిపక్షాలందరినీ కలిసినాడు, అందరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళ పాలసీలను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అట్లా ఉండాలి లీడర్లు. కానీ ఎందుకో ఆయన మరి చాలా కసిగా కక్షతో ఉండటం అన్నది జనం అంటున్న మాటే. ఆ విధంగా అనుకుంటున్నారు, కనబడతా ఉంది. మూడు రాజధానులు అనేటువంటిది నవ్వటం తప్ప దానికి ఆన్సర్ ఏం లేదు. ఏమే ఈ మూడు రాజధానుల విధానం కూడా అది నవ్వొస్తుందా ముచ్చట చెప్తే, అంటే ఆయనకి ఎంత కసిందనేది చంద్రబాబు నాయుడు గారు చేసింది నేను ఒప్పుకోవద్దు. చంద్రబాబు నాయుడు చేసింది ఏదైనా సరే దాన్ని వ్యతిరేకించాలనే ఒక నిర్ణయంలో ఆయన ఉన్నట్టు కనబడుతుంది తప్ప ఓ పరిపక్వత కనపడతలేదు. కాబట్టి మరి అది ఏ రకంగా ఉపయోగకరమో మనకు తెలియదు. ఓకే, ఒక్కోసారి నిర్ణయాలలో తప్పులైనా ఒక్కోసారి వాళ్ళు రాజ్యం వెళ్తే వెళ్ళొచ్చు, కానీ నిర్ణయం అయితే తప్పే. రాజధాని విషయంలో ఏదైతే జగన్ గారు నిర్ణయం చేశాడో ఆ నిర్ణయం తప్పే, దాంట్లో కసి కక్ష కనపడుతుంది. అది మంచిది కాదు. ఆయన ఒక లీడర్గా ఎదగాలి,
పరిపక్వత కలిగిన లీడర్గా ఎదగాలి, అందరినీ ప్రేమించాలి, శత్రువునైనా ప్రేమించాలనేటువంటిది బైబిల్ చెప్తా ఉంది. మరి శత్రువుని ఇంకా రెచ్చగొట్టి లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు, అది అధికారం వచ్చినోడు చేయకూడదు నాకు తెలిసినంతవరకు. కానీ అది ఎట్లా కనబడతా ఉంది అక్కడైతే. ఆ రోజు అధికారం అంతా ఒక సామాజిక వర్గం చేతిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ. అందుకని వ్యతిరేకంగా ఇంకో సామాజిక వర్గం టీడీపీ పార్టీని పెట్టింది అని చెప్పి చెప్తారు. ఇప్పుడు జగన్కి సంబంధించి కూడా అలాంటి ఒక వాదనే తీసుకొస్తారు. నిజమేనా అది? ఆ రోజు టీడీపీ ఇలాంటి పాలిటిక్స్ చేసిందా రామారావు గారు? లేదండి, లేదు లేదు. మీకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, అసలు వీళ్ళందరినీ ప్రేరేపించి రాజకీయాలు తీసుకొచ్చింది ఏంటి రామారావు? తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆయనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఆయన అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకు న్యాయం చేయగలిగినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఉదాహరణ చెప్తా, నీకు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనేటువంటిది ఏమన్నా ఆంధ్రకి సంబంధించిందా? అది కదా, మొత్తం తెలంగాణ ఆంధ్ర అందరికి సంబంధించినటువంటి విషయం. మాండలిక విధానం తీసుకొచ్చి రాజకీయ విధానంలోనే సమూలమైన మార్పులు తీసుకొచ్చి బీసీలకు 20% రిజర్వేషన్ ఇచ్చి, మహిళలకు కూడా లోకల్ బాడీలో 9% రిజర్వేషన్ ఇచ్చి, తర్వాత ఎస్సీలకు గురుకుల పాఠశాలలు పెట్టి, అప్పుడు బడ్జెట్ ఎంత అండి? మొట్టమొదటి బడ్జెట్ అయితే 7,000 కోట్లు. ఏమండి ఇప్పుడు ఒక పూటకి అయిపోతాయి? నేను అట్లాంటి బడ్జెట్లో కూడా పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి, పేదవాడికి పక్కా గృహ నిర్మాణ పథకం ఇచ్చి, మరి ఇన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆయన. కాబట్టి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రాజకీయాల్లో మంచి స్థానం ఇచ్చి, ఈయన మాలాంటి వాళ్ళందరినీ కూడా పదవులు ఇచ్చి మరి గౌరవించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయన ఆ రకంగా చేసి లేడు, ఆ రకమైనటువంటి పద్ధతి అయితే ఆనాడు లేదు. సరే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొంత అంటే అంత లిబరల్గా కాదు కానీ కొంత రిజిడిటీ ఉన్నట్టుగా మనం కొంచెం చూడగలుగుతున్నాం. అది దానివల్ల కూడా నష్టం వచ్చిందేమనేది నాకు ఉన్నట్టు. ఈరోజు ఆ రోజు ఎన్టీఆర్ కాంగ్రెస్లో అధికారంలో ఉన్న కులాన్ని ఏమన్నా టార్గెట్ చేయడం కానీ అలాంటిది ఏమన్నా రాజకీయాలు? నోను, ఆయన ఒకటే లా అండ్ ఆర్డర్. ఇప్పుడు అట్లాంటి అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ముస్లిం హిందువుల మధ్య తగాదు ఉండేది. నరేంద్రను ఓవైసీ ఆ ప్రాంతంలో ఉండి, ఓల్డ్ సిటీలో ఈ గొడవలన్నీ ఉండి ఆయన ఒకటే చెప్పాడు, మీరు కామ్గా ఉండకపోతే నేను మాత్రం ఊరుకోను అని చెప్పాడు. ఆయన కథ క్లోజ్ అయిపోయింది. అసలు హిందూ ముస్లింల పంచాదే లేదు. మరి అంత కమాండబుల్గా ఆ పద్ధతిలో ఆయన పరిపాలన చేశాడు తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు. అంటే చాలా లిబరల్ మనిషి, అటువంటి నాయకుడిని మనం చూడలేము కూడా. అటువంటి పరిపాలన అందించాడు, మార్పులు తీసుకొచ్చాడు. కాబట్టి సంస్కరణవాది, ఆయన సంస్కరణ చేశాడు. ఆ సంస్కరణలో పేదవాడికి న్యాయం జరిగింది. అరుంధతీయులకే పెద్దపీట అని చెప్పేవాడు. అంటే హిస్టారికల్గా ఆయన ఎవరు నష్టపోయినరో ఆ కులాల్ని పైకి తెచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. కాబట్టి ఆయనను ఎవరు మర్చిపోలేదు ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా ఇక్కడ కానీ సంక్షేమ పథకాలు అనేకం అమలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలతో వీటిని కంపేర్ చేయగలమా? ఆ కాలం డబ్బు లేని కాలంలో కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేయగలిగాడు. ఒక మాట, దాన్ని బేజ్ చేసుకునే అందరు చేస్తున్నారు. ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అనేటువంటిది దాన్ని ఎవరు తీసేయలేడు, గృహ నిర్మాణం అనేటువంటిది ఎవరు తీసేయలేడు, తర్వాత ఇంటి స్థలాలు ఇవ్వడం అనేది ఎవరు తీసేయలేరు. మనం అనుకుందాం చేసేపటి రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలనేది ఆయన తీసేయలేరు. ఆయన పెట్టినటువంటి మాండలిక విధానంలో ఇంకా మార్పులు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు తప్ప అర్థం కాలే. ఆయన పెట్టినటువంటి కార్యక్రమాన్ని కాదని చేసే పరిస్థితి ఏం లేదు. అన్నీ ఆయన చేసినటువంటి పథకాల మీద బేజ్ అయ్యే ఇవాళ పథకాలు అందరూ చేస్తున్నారు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు. కాబట్టి ఆయన పథకాలే అందరికీ మూలం. ఆ బేస్తోనే అందరూ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎక్కువలు తక్కువలు అది వేరే విషయం, పథకాలు అయితే అవే. ఒకరోజు ఆయన 10,000 ఇల్లు కట్టించు, ఇవాళ 20,000 కట్టచ్చు. మరి ఈనాడు బడ్జెట్ ఎంత ఉంది? లక్షల్లో ఉంది. మరి ఆనాడు బడ్జెట్ ఏముంది? ఏమీ లేదు. ఏకున్నా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు ఆయన. కాబట్టి నిజాయితీతో కూడినటువంటి పరిపాలన ఆనాడు ఉన్నటువంటి పరిపాలన. ఈరోజు తెలంగాణలో చూస్తే కాంగ్రెస్లో నిన్ననే ఒక పరిణామం జరిగింది. రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. ఇక కాంగ్రెస్ ఎప్పట్లాగే ఉన్నవాళ్ళు వ్యతిరేకించడం ఇదంతా జరుగుతుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే టీడీపీ నుంచే మీరు వచ్చారు. అది వాస్తవంగా చెప్పాలంటే అది ఓ ఎన్నికల పార్టీ, ఒకరినొకరు గుంజుకుంటూ ఉంటారు వాళ్ళు, ఆ రకంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ పార్టీ మరి ఎట్లా ముందుకు తీసుకెళ్తారో నాకు తెలియదు. కానీ
వాస్తవంగా అట్లాంటి పరిస్థితి ఉంది ఆ పార్టీలో. కేంద్రంలో ఉండే నాయకుల ఆలోచన ఎట్లా ఉన్నా ఈడ మాత్రం ఎవరి మీద ఎవరికో విశ్వాసం లేదు వాళ్ళ నాయకత్వం పట్ల. వాళ్ళు ఐకమత్యంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ పార్టీ అనేటువంటిది ఎట్లా ముందుకెళ్తుంది అనేది చెప్పడం కష్టం ఇప్పట్లో, చూడాలి. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వం మళ్ళీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి జీవం వస్తుంది? నిన్ననే ఆయన ప్రెసిడెంట్ అయ్యింది కదా, చూద్దాం ఆయన పోకడ ఎట్లుంటుందో చూద్దాం. గత పోకడైతే నాకు తెలుసు, మరి ఇప్పుడున్న పోకడ ఎట్లా పోదు. అంటే ఇటు బీజేపీలో యువ నాయకత్వం, అటు యువ నాయకత్వం ఎలా ఉండబోతాయి? రాజకీయాలు బాగా పోటాపోటీగా వస్తాయంటారు? లేదు, బీజేపీ చేసుకోగలిగితే బీజేపీకి భవిష్యత్తు ఉంది. బీజేపీలో ఇప్పుడున్న నాయకత్వం అందరూ మంచోళ్ళు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తీసుకో, లక్ష్మణ్ తీసుకో, తర్వాత సంజయ్ గారు తీసుకో, ఇంకెవరున్నారు ఆయన అరవింద్ తీసుకో, వీళ్ళు కూడా జర లేటుగానే వచ్చింది. కానీ పాత లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా ఓ పద్ధతి కలిగినటువంటి నాయకత్వమే ఉన్నది. దాంట్లో వేరే అభిప్రాయం లేదు. ఇక రేపు జరగబోయే పరిణామాలు ఎట్లుంటాయో చెప్పలేం కానీ ఇవన్నీ చూసే నేను వచ్చే పాటలకి. వాస్తవంగా అందరు మంచోళ్ళు, అలా లవ్లీగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, చిన్న పెద్ద గౌరవిస్తారు, అది కూడా ఉంది. కానీ రాజకీయ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనో ఎత్తుగడలు ఆ ఆలోచన విధానం అనేటువంటిది చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడ అది నిన్న నా విషయమే, ముఖ్యమంత్రి ఉదికు రమ్మంటుంటే వీళ్ళు వద్దంటారు. ఏ దళిత వర్గాల కోసం ఉండేటువంటి దళితుడిగా మరి నాకున్న స్వతంత్రాన్ని కాదంటే అది మరి నా ప్రజలకు నేను నష్టం చేసినటువంటి పరిస్థితే కదా. అందుకని నేనేదో డిఫర్ అయ్యి చేయాల్సిన అవసరం లేదు. నాకు నాకు వేరే ఏమున్నది, నేను ఏమైనా పైరవకారినా కాదు, బిజినెస్ దారునా కాదు, ఎవరికైనా పోతానా నేను పోను. అసలు నానలాంటి నిబద్ధత కలిగినటువంటి నాయకుడిని అంత ఆయాస పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆయాస పెట్టాల్సిన అవసరం, ఆయాస పెట్టారు, నన్ను అవమానపరిచారు కూడా. ఒక మాటలో చెప్పారు నేను పోతానని తెలుసారు, కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. అది మా అధ్యక్షుడు సంజయ్ గారిని అనుకో, ఇంకా నాయకులను అనుకో, మిస్గైడ్ చేశారు కొంతమంది. ఈ మిస్గైడ్ చేసే పద్ధతిని మానుకుంటే మంచిది. దీన్ని అధిష్టానం దృష్టికి మీరు తీసుకెళ్తారా? ఈ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, కరోనా వచ్చింది ఏమండి, ఇది కొంతమందికి లాభం కూడా అవుతుంది కరోనా రావటం వల్ల. కాబట్టి ఇక సందర్భాన్ని బట్టి చూద్దాం, మనం మన ఉద్దేశాలు మన భావాలు మరి ఇంప్లిమెంట్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలనేది నా ఉద్దేశం. వినరా, కానీ నాకంటే పనిచేసేవాడు ఎవడండి, నాకు అర్థం కాదు. నాకంటే విలువైన మనిషి ఎవడు, నా అంత నీతిమంతుడు ఎవడు? ఏ రమ్మని చూద్దాం, నా ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా నేను ముందటేస్తాను. ఏమే మిగతా నాయకులందరూ ముందట చేయమని చూద్దాం ఏమండి. ఓ మామూలుగా గంజికి లేనివాడు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడంటే ఎడికెళ్ళు వస్తున్నాయి ఇవి. ఎవరు అలా సంపాదించారు? ఎవడైనా కానీ, ఎవరైనా కావచ్చు, ఉండేటోళ్ళు నాయకులంతా అన్ని పార్టీలలో ఉన్నారు, ఏదో ఒక బీజేపీ పార్టీ అంటలేనే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అది మంచి సాంప్రదాయం కాదు. నడిచినంత కాలం నడవచ్చు, కానీ తర్వాతనైనా ప్రజలు ఈసడించుకుంటారు కదా. ప్రజలు ఈసడించుకోకుండా బతకగలిగే నాయకత్వం కావాలి. ఆ రకమైనటువంటి పద్ధతి రావాలని నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తు ప్రజలే డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారని అన్నప్పుడు వాళ్ళకే కదా, ప్రజలు ఇస్తేనే కదా. ఇప్పుడు నేను ఇచ్చాను, మీరు ఇచ్చారు, ఆయన ఇచ్చారు, అందరం ఇస్తే వాడు తీసుకుంటున్నాడు, లేకపోతే ఆయన ఎందుకు తీసుకుంటాడు? మన దగ్గర ఉన్నాయి, మనం ఇస్తున్నాం, మీరు ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నా అంటాడు ఆయన ఓటరు. అది కానీ వాళ్ళు తీసుకున్నా మంచివాడి కోట్లు వేయగలిగితే బాగుండేది, తీసుకొని కూడా మంచివాడి కోట్లు వేయగలిగితే బాగుండేది. ఆ మార్పు వస్తుంది రాబోయే కాలంలో, ఖచ్చితంగా వస్తుంది. మోత్కుపల్లి గారు బీజేపీలో ఉన్నారు, బేసికల్గా మోత్కుపల్లి గారు బీజేపీ సిద్ధాంతాలని నమ్ముతారా, అంబేద్కర్ సిద్ధాంతాలని నమ్ముతారా? నేను ఒక మాటలో చెప్పాలంటే ఇది రాజకీయ పార్టీ, అంబేద్కర్ సోషలిస్ట్, సామాజికవాది, సామాజిక సంస్కరణవాది. ఆయన దానికి దీనికి కంపారిజన్ లేదు అసలు. ఆయన మానవతావాది ఆయన. కాబట్టి ఆ మానవతావాది లేకపోతే ఈ రాజకీయ పార్టీలు మాత్రం మమ్మల్ని గుర్తిస్తాయా? ఆయన రిజర్వేషన్ తేలేదనుకో, రిజర్వేషన్ వీళ్ళు ఇవ్వగలుగుతారా? ఉన్న రిజర్వేషన్లోనే సరిగా పనిచేసే అవకాశం లేదు ఏమే. కాబట్టి అంబేద్కర్కి ఇంకొక విషయానికి మనం ముడిపెట్టొద్దు, కంపేర్ చేయొద్దు. అంబేద్కర్ అంబేద్కరే, రాజకీయ పార్టీలు రాజకీయం. బీజేపీ పార్టీ అనేటువంటిది కూడా కొన్ని సంస్కరణలు వచ్చినాయి కాబట్టి ఇవాళ అధికారంలో ఉంది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా నాకైతే భారతదేశమే నా కుటుంబం అనే మాట. నిజంగా కూడా ఈ మధ్యకాలంలో ఏ రకమైన స్కామ్స్ లేవు
ఏమండి ఏ రకమైన స్కామ్స్ లేవు. మరి ఆయన పరిపాలన విధానంలో అనేక రకాలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అటు ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు, తర్వాత అటు పాకిస్తాన్తో కానీ జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ రకరకాల సమస్యలు, చైనాతో కానీ నేనేం తక్కువ కాదన్న స్థాయిలో భారతదేశాన్ని నడిపిస్తున్నాడు. మీతో కలిసి నడిచిన అనేక మంది నాయకులు, ఎందుకంటే మొన్న మొన్నటి దాకా ఒక పార్టీలో ఉన్నారు, ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అశోక్ గజపతి రాజు గారు, ఆయన పరిస్థితి చూసాం, జైళ్ళకు కూడా పోయారు, చాలామంది జైళ్ళకు పోయారు వచ్చారు, అవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా అశోక్ గజపతి రాజు గారిని చూస్తే మీకేమనిపించింది? అశోక్ గజపతి రాజు చీమకు కూడా అన్యాయం చేసే మనిషి కాదు, చీమకు ఏనరా వాళ్ళు సరే అప్పుడు ఆ కాలంలో రాజులుగా ఉన్నారు, వాళ్ళ అదృష్టం అట్లా, ఆస్తులు పాస్తులు ఆ భూములన్నీ కూడా పేదోళ్ళకు పంచారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు నివసిస్తున్నది కూడా లిమిటెడ్ లైఫే, వెరీ వెరీ మచ్ లిమిటెడ్ లైఫ్, లగ్జరీస్గా ఉండేటువంటి లైఫ్ కూడా కాదు. ఎందుకంటే మేము 89లో అధికారం పోయినప్పుడు నేను, కేసీఆర్ గారు, తర్వాత ఇటు ఈ బ్లాక్లో జానారెడ్డి గారు, అశోక్ గజపతి రాజు, ముద్దుకృష్ణం నాయుడు, మేమంతా ఉండేవాళ్ళం, రాజేశం గౌడు వీళ్ళంతా ఉండేవాళ్ళం. అయితే ఆయన ఉండే నివాసం, ఆ రాజయోగం అనేటువంటిది ఉన్నటువంటి వ్యక్తి రెండు గదులలో ఉండేవాడు, అందులోనే సర్దుకొని ఉన్నటువంటి సందర్భం చూశాను. అంటే వాళ్ళు చాలా ఒక పద్ధతిగా ఉండగలిగి వాళ్ళకున్న దాంట్లోనే నిమ్మలంగా ఉండేటువంటి అశోక్ గజపతి రాజు. ఇక ఆయన జీవితాన్ని గురించి అంత నిబద్ధతతో ఉండేవాళ్ళు కూడా తక్కువ. సరే కొన్ని వాళ్ళ రాజుల కాలం ఉండేప్పుడు ఏమేమి తప్పులు చేశారు, ఏం జరిగింది అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మాత్రం అశోక్ గజపతి రాజు ఒక కరప్షన్ చేసే మనిషి కాదు, ఏమైన ధర 10 రూపాయలు తినే మనిషి కాదు, ఆ రకమైనటువంటి ఒక విలువ కలిగినటువంటి నాయకుడు అశోక్ గజపతి రాజు. ఈరోజు అశోక్ గజపతి రాజు గారే మొత్తం అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, అవసరమైతే అరెస్ట్ చేస్తామని అంటున్నారు. అంతే రాజకీయం, రాజకీయం అంతే, అది రాజకీయం, అది రాజకీయం అంటే దాన్ని మనం ఏం చెప్పలేం. కానీ అశోక్ గజపతి రాజు అయితే అట్లాంటివాడు కాదు, ఎవరు సొమ్ము కావాలనుకుంటాడు కాదు, ఆ సొమ్ము కోసం ఆశపడేటోడు కూడా కాదు. మాకున్న అనుభవం ఇప్పుడు మరి ఇప్పుడు ఈ సంవత్సరం లోపలనే ఆయన అట్లా తయారైందంటే మరి మేము చెప్పలేము. అది అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు అది ఎట్లా సాధ్యం? అది ఏదో టెంపుల్ విషయం ఏదో ఉన్నట్టుంది కదా. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అంటే ఒక ప్రత్యామ్నాయంగా ఎదగలదంటారా? ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పనా, ఎట్లనైనా సరే మనం ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ అనేది భారతదేశాన్ని పరిపాలిస్తుంది. అటువంటి పార్టీ ఒక రాష్ట్రంలో వస్తుందా రాదా అనేది కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా రావడానికి అవకాశం ఉంది. కాకపోతే సందర్భం, ప్రజల యొక్క స్పందన, టైంను బట్టి అది వర్కౌట్ అవుతుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇదంతా మళ్ళీ ఎప్పుడు అంటే 1 ఇయర్ బిఫోరే ఇదంతా రాజకీయ పార్టీలు ముందరికి వస్తాయి, ప్రజలు కూడా స్పందిస్తారు. అప్పటిదాకా ఇవాళ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అయినరు, వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఎన్నికలు లేవు మనం లేవు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, మన సమయం వచ్చినప్పుడు మనం చూద్దాంలే అనే స్థాయిలో ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తొందరపడి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా. అంటే ముఖ్యంగా తెలంగాణ కంటే కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఉండుండొచ్చు కానీ అంత ప్రభావం తక్కువ ఉంది. కులం బేస్డ్గా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, అన్ని పార్టీల్లో కూడా దాదాపు అలానే ఉంది. ఆ రాజకీయాల్లో కులం అనేది ముందుకు రావడం, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అసలు కులం అనేటువంటి దాన్ని ముంగట పెట్టి నడిపితే అది ఏ రకంగా కూడా న్యాయం కాదు. ఎవరి ఏ వర్గాలు అయితే నష్టపోయినాయో ఆ వర్గాలని పైకి తీసుకురావడానికే ప్రభుత్వాలు ఉండాలి. అది వదిలేసి కులానికి పట్టం కట్టే పద్ధతి ఎవరున్నా తప్పే, దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సింది. చివరిగా మోత్కుపల్లి గారు అంటే ఈరోజు బీజేపీలో ఉన్నారు, సరే దీనికి సంబంధించి ఏ పరిణామాలు వచ్చినా ఎదుర్కొంటారా మీరు నిన్న మీటింగ్కి వెళ్ళడానికి సంబంధించి? నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నేను వెనకపోయేటోని కాదు, మీకు తెలుసు నా చరిత్ర అంతా కూడా, పాతకాలంలో కూడా నా హృదయానికి భిన్నంగా నిర్ణయం చేసుకుంటే కూడా నేను అడగగలుగుతా, మాట్లాడగలుగుతా. అయితే దాంట్లో నాకు స్వార్థం అనేది లేనప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి పార్టీ కూడా వాస్తవంగా నిన్న జరిగిన దాని మీద వాళ్ళే బహుశా ఆలోచన చేస్తుండాలి, నరసింహ గారే కరెక్ట్ అనేటువంటిది. పార్టీ కోసం అక్కడికి అటెండ్ అయినప్పుడు, ఒక దళితుల కోసం మీరు అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా. మరి ఇంకోటి ఏంటంటే బట్టి అటెండ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు సిపిఐలు సిపిఎం వాళ్ళు అటెండ్ అయ్యారు. మన పార్టీకి ఏమైంది, ఎందుకు అటెండ్ కాలేదని ఎవడని అడిగితే ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఏమే దళిత సమస్యల మీద మీరు మాట్లాడరా,
ప్రభుత్వ దృష్టికి తీసుకురారా, మీరు కొట్లాడరా అని అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? అది ఆ నింద నుంచి నేను తప్పించాను, వాస్తవంగా ఆ సమస్య నుంచి నేను తప్పించాను, పార్టీని కాపాడాను అనేటువంటిది నాకున్నటువంటి భావం. ఎందుకంటే నేను సీనియర్ లీడర్ని, ఒక్కోసారి పార్టీ నిర్ణయం కరెక్ట్ అయినా కాకపోయినా పార్టీని కూడా కన్విన్స్ చేయాలి, మన నిర్ణయం చేయాలి. ఇప్పుడు నిన్న టైం ఏం లేదు, ఇంకో విషయం మాట్లాడదామంటే టైం లేదు, ఒకరోజు రాత్రే చేశారు, అది మరుసటి రోజు ఇది ఉంది కాబట్టి టైం లేదు. అయినా సరే నేను అంతకుముందు రోజే సంజయ్ గారితో మాట్లాడాను, కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడాను కాబట్టి వాళ్ళు పాజిటివ్గానే ఆలోచిస్తారు అనేది నాకు. పదవులు చూశారు, అన్నీ చూశారు, అంటే రైజెస్ అండ్ ఫాల్స్ రెండూ కూడా చూశారు. చివరగా మీ గమ్యం ఏంటి ఇప్పుడు రాజకీయాల్లో? నేను ఒక మాట చెప్పనా, నేను ఎన్నడూ రాజకీయాల్లో సుఖపడలేదు, తింది పార్టీలో కూడా బయట కూడా ఎప్పుడైనా కూడా. ఒక ఎన్టీ రామారావు కాలంలో మాత్రమే తండ్రి కొడుకుల మధ్యలో ఉండే సంబంధం ఉండింది, తండ్రి కొడుకుల మధ్యలో సంబంధం ఉండింది, అట్లాంటి అనుబంధాన్ని ఆయన ఇచ్చారు. నా పెళ్ళి చేశాడంటే నాకు తండ్రే కదా, మరి మ్యారేజ్ హాల్ తనే బుక్ చేశాడంటే తండ్రే కదా, ఎవరు చేస్తారు ఈ పనులు? అంత అనుబంధాన్ని ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు. ఇక బీజేపీ పార్టీలో ఏంటంటే, అరే ఏమీ ఆశించకుండా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు బీజేపీ, ఆయన పేరు చెప్పుకొని కూడా మనం ముందుకు పోవచ్చు అన్న ఒక అభిప్రాయం నాకున్నది. కానీ ఇక్కడ పార్టీ ఎందుకో సరైన విధంగా ఆలోచనలు చేయలేకపోతుంది, ఒక తెలంగాణలో తెలంగాణ వరకే ఆలోచన చేయలేకపోతుంది. వచ్చినటువంటి మొన్న వచ్చిన మూమెంట్ను కూడా కాపాడుకోలేని స్థితిలో ఉంది, అది చాలా బాధాకరం. ఆ స్థాయి నుంచి మనం ఎదగాలనేది నేను కోరుకుంటున్నా. అవతల పార్టీలు కూడా ఏమనుకుంటారు, బీజేపీ డౌన్ అవుతుంది, బీజేపీ డౌన్, మన మనసు బాధేస్తుంది, డౌన్ కాదు ముందుకు పోవాలి మనం. ఒకవేళ కేసీఆర్ గారు ఊరికి అక్కడ ఇక్కడ ఎందుకు అవమానాలు ఇవన్నీ కూడా రండి అని అని చెప్పి, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది కాదు. ఇప్పుడు నీకు బయటికి ఎందుకు పోతాం, ఒకవేళ పోవాల్సి వస్తే నువ్వు కాదన్నప్పుడే ఇంకో దిక్కు చూడాల్సి వస్తుంది, అర్థమైందా? అందులో నేనేమి ఆశపడి బతికేటోళ్ళు కాదని ముందే చెప్పాను. పదవులు వీటన్నిటిని అట్లా అనుకుంటే ఎప్పుడో కేసీఆర్ దగ్గర పోయేది, ఇప్పుడు పోయేది ఏంది, బిగినింగ్లోనే పోయేటం. మరి ఒక సిద్ధాంతాన్ని కట్టుబడే కదా, ఇన్నేళ్ళు ప్రతిపక్షంగా ఉండగలుగుతున్నా పోరాటం చేయగలం, నా తరాలు ఉండమనం చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంతమంది ఉన్నారు అలా బిజినెస్ల కొరకు, మరి నాకేం బిజినెస్ ఉన్నదని ఏమండి? సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, దాన్ని అడ్డం పెట్టుకొని బతకాలనేటువంటి కొంతమంది ఉన్నారు, నాకేం లేదే. కాబట్టి నా మాటే నా విలువ, నా మూలధనం, దానికి మీరు విలువ ఇవ్వాలనేది నాకున్నది. రైట్, థ్యాంక్ యూ నరసింహులు గారు మహా అనాలిసిస్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద దళితులు అదేవిధంగా ప్రజల అభ్యున్నతి కోసమే తాను బీజేపీలో పార్టీని ముందుకు తీసుకెళ్తా, కానీ తనకంటూ వ్యక్తిగతంగా ఎలాంటి కోరికలు లేదా ఇవన్నీ లేవు పదవుల మీద కానీ అనేది మోత్కుపల్లి నరసింహులు గారు అంటున్నారు. ఇప్పటికైనా బీజేపీ కూడా దళితులు అందరి పార్టీగా ముందుకి రావాలి, అందరి పార్టీగా బీజేపీ ముద్రపడాలనేదే తన ధ్యేయం అనేది ఆయన అంటున్నారు. ఇది ఈరోజు మోత్కుపల్లి నరసింహులు గారితో మహా అనాలిసిస్.